మనం చూసినట్టయితే గురుకులాలతో పేద విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తు వారిని గొప్పగా తీర్చిదిద్దేందుకు అంతర్జాతీయ ప్రమాణతాలతో సమీకృత సమీకృతంగా నిర్మిస్తున్నాము గత ప్రభుత్వం ఐదు వేల పాఠశాలను మూసివేసింది వెయ్యి గురుకులాలను కట్టిన కనీస సౌకర్యాలు కూడా కరువు షాద్ నగర్ పాఠశాల శంకుస్థాపనలో సీఎం రేవంత్ రెడ్డి వచ్చే ఏడాది విద్యాలయాలకు అంటే వచ్చే ఏడాదికి విద్యాలయాలు సిద్ధం అని చెప్పి తను ఒక వార్త చెప్పే ప్రయత్నం చేస్తున్నారు టాటా చైర్ అంటే టాటాకు సంబంధించిన ఎవరైతే రతన్ టాటా గారు మరణించడం జరిగిందో వారి స్థానంలో నోయల్ టాటా అంటే టాటా గ్రూప్కి సంబంధించినంతవరకు ఇప్పుడు నోయల్ టాటా గారు చైర్మన్గా వ్యవహరించబోతున్నారని తెలుస్తుంది దాని తర్వాత సమగ్ర కుటుంబ సర్వే రాష్ట్ర వ్యాప్తంగా ఇంటింటికి వెళ్ళి నిర్వహిస్తారన్నట్టు అరవై రోజుల్లో పూర్తి చేయాలని ఒక డెడ్లైన్ పెట్టుకున్నారు రాష్ట్ర సర్కారు ఇప్పుడు ఆదేశాలు ఇచ్చింది రాష్ట్ర సర్కారు ఆదేశాలు ఇది చాలా కీలకమైన వ్యాఖ్య ఇది మనం గమనించినట్టయితే ఎప్పుడైతే తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు సంబంధించిన రిజర్వేషన్లు పెంచాల్సి వస్తుందనో లేకపోతే బీసీ కులగణన చేస్తామని చెప్పో చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం చాలా రోజులు జాప్యం చేసింది అంటే దాదాపు తొమ్మిది నెలలు అవుతుంది లోకల్ బాడీలకు పోయే ముందే రిజర్వేషన్ ఇస్తాము అని చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు దానికి సంబంధించినంతవరకు ఒక ఒక మొదటి వేసిందనే చెప్పవచ్చు మనం చూసుకున్నట్టయితే సమగ్ర కుటుంబ సర్వే అనేది అదే అంటే మనం ఒకసారి దీన్ని చదివే ప్రయత్నం రాష్ట్రంలో సమగ్ర కుటుంబ ఇంటింటి సర్వే చేపట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది అంటే ఆదేశాలు జారీ చేసింది శాసనసభలో చేసిన తీర్మానం మేరకు ప్రజల సామాజిక ఆర్థిక విద్య ఉద్యోగ రాజకీయ కుల సర్వే నిర్వహిస్తా అంటే నిర్వహించనుంది ఈ మేరకు ఇంటింటి సర్వేను అరవై రోజుల్లో పూర్తి చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శాంతి కుమార్ గారు తాజాగా జియో ఎంఎస్ నెంబర్ ఎయిటీన్ని జారీ చేశారు ఈ సర్వేకు నోడల్ విభాగం ప్రణాళిక శాఖ బాధ్యతల అంటే నోడల్ విభాగానికి చెందిన ప్రణాళిక శాఖకు అప్పగించనున్న రాష్ట్రంలో బీసీ ఎస్సీ ఎస్టీలతో పాటు ఇతర వర్గాలకు సంబంధించిన సామాజిక ఆర్థిక విద్య మరియు ఉపాధి రాజకీయ అవకాశాలు మెరుగుపరిచేందుకు కుటుంబ సర్వే చేయాలని జనవరి నాలుగున మండలి నిర్ణయం తీసుకున్న విషయం అందరికీ తెలిసిందే ఇంకా దీని గురించి అంటే లోతుగా చేసే ప్రయత్నం చేద్దాం అమ్మ గర్భంలోనే ఆరోగ్యానికి ఆరంభం మంచి బ్యాక్టీరియాతో సాఫీగా పిల్లల జీవితం ఇది శిశువులకు దక్కడంలో తల్లిదే ప్రధానమైన పాత్ర యూకేకి యూకేలో నవజాత శిశువులకు జీర్ణకోశం పైన అధ్యయనం అంటే అక్కడ ఒక సీనియర్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ ఉన్నారు వాళ్ళు చెప్పారు సహజ ప్రసవాలతో పూర్తి ప్రయోజనం సీనియర్ కన్సల్టెంట్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ రాకేష్ గారు ఈ విషయాన్ని చెప్పే ప్రయత్నం చేశారు దీని గురించి పెద్దగా మనకు ఐడియా లేదు యాక్చువల్లీ ఎస్సీ కమిషన్కి సంబంధించిన వర్గీకరణ ఉన్నదా దానికి ఎప్పుడైతే సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చిందో రాష్ట్రాలు చేసుకోవచ్చు అని దాని తర్వాత ఒక్కొక్క రాష్ట్రం చేయబోతుంది దానికి సంబంధించినంతవరకు మాజీ హైకోర్టు జడ్జు షమి మఖ్తర్ గారితో ఎస్సీ వర్గీకరణకు సభ్య కమిషన్ జస్టిస్ డాక్టర్ షమీ అఖ్తర్ నేతృత్వంలో ఏర్పాటు అరవై రోజుల్లో సమగ్ర సిఫారసులో నివేదిక ఇవ్వాలని సూచన అంటే సమగ్రంగా ఎట్లా చేస్తే బాగుంటుంది ఏ విధంగా చేస్తే బాగుంటుంది ఏల బీల ఎవరిని పెట్టాలి ఎవరి పరిస్థితులు ఏంది దీనికి అంతటి కూడా కులగణన చేయాలి కులగణన చేయాలంటే సరే మనం చూద్దాం ఇది ఇది ఆ వార్త రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణపై సమగ్ర అధ్యయనం చేసేందుకు హైకోర్టు విశృ అంటే హైకోర్టు రిటైర్డ్ జస్టిస్ డాక్టర్ సెమీ అక్తర్ గారి నేతృత్వంలో ప్రభుత్వం ఏకసభ్య కమిషన్ని నియమించింది వర్గీకరణ పైన సమగ్ర అధ్యయనం చేసి అరవై రోజుల్లో నివేదిక సమర్పించాలని కమిషన్ని కోరింది ఈ మేరకు ఎస్సీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి ఎన్ శ్రీధర్ ఉత్తర్వులు జారీ చేశారు రాష్ట్రంలో ఎస్సీ కులాల వర్గీకరణ పైన సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును అధ్యయనం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అంటే ప్రభుత్వం నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నాయకత్వం ఆధ్వర్యంలో గతంలోనే కమిషన్ నియమించింది పలుమార్లు సమావేశమైన ఈ కమిటీ వర్గీకరణ కోసం ఏకసభ్య కమిషన్ని నియమించాలని సూచించింది ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం కమిషన్ను ఏర్పాటు చేస్తూ విధి విధానాలను జారీ చేస్తూ ఈ కమిషన్ హైదరాబాద్ లేదంటే ఎక్కడి నుంచైనా కార్యకలాపాలు నిర్వహించుకోవచ్చని సూచించింది అయితే మనం చూసాం ఇంత ముందుకు దీని మీదనే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మన అంటే వీ వీళ్ళందరి ఆధ్వర్యంలో ఒక పే ఒకటి ఏసీర్ అన్నట్టు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి సంబంధించిన వారి ఆధ్వర్యంలో మళ్ళా వాళ్ళు దీన్ని ఇంకో అరవై రోజులు పొడిగించడానికి రాష్ట్ర ప్రభుత్వ వాదన కరెక్ట్ లేక రాష్ట్ర ప్రభుత్వం మరో అరవై రోజులు పొడిగించడానికి అప్పుడేమో ఒక ఉత్తమ్ కుమార్ రెడ్డి నాయకత్వంలో ఎస్సీ కమిషన్కి సంబంధించిన తీర్పుని అధ్యయనం చేసి ఇవ్వాలని ఒక కమిటీ వేస్తే మళ్ళీ ఇప్పుడు ఇంకొకటి ఏకసభ కమిషన్ అంటే టైంని నాకైతే అనిపిస్తుంది టైంని గుంజాలని ఎందుకంటే ఈ తీర్పు మీద రేవంత్ రెడ్డి సర్కార్ మీద మాలలు ఈ రాష్ట్రంలో చాలా తీవ్రమైన ఆగ్రహంతో ఉన్నారు కాబట్టి వాళ్ళని కూడా వీళ్ళు వదులుకునే పరిస్థితి లేదు కాబట్టి ఎవరో జాగ్రత్తలు చూసుకుంటారని చెప్పచ్చు మనం చూసినట్టయితే ఈనాడుకు సంబంధించినంతవరకు మెయిన్ పేపర్లో ఉన్న అంశాలు ఇవి అంటే వీళ్ళు కావును కానీ అను పరీక్షలు చేసే యోధులకు నోబల్ బహుమతి వచ్చింది హిరోషిమా నాగస్వామి హిరోషిమా నాగసాకి బాంబు బాధితులకు పురస్కారం ఎవరైతే జపాన్లో హిరోషిమా నాగ నాగసాకిల మీద రెండో ప్రపంచ యుద్ధంలో ఎప్పుడైతే అనుబాంబులు పడ్డాయో ప్రపంచం అంతా ఆగమైపోయింది ఒక్కసారి అనుభవం అంటే అంత ఘోరంగా ఉంటుందా ఇప్పటికి కూడా అక్కడ ఉన్నలో క్యాన్సర్ రావడం డెబ్బై ఏళ్ళ తర్వాత కూడా ఆ ఎఫెక్ట్ ఇంకా ఆ ప్రాంతం మీద ఉంది అంటే అంత ఘోరంగా ఉన్నది దానికి సంబంధించిన జపాన్లోని హిరోషిమా నాగసాకి నగరాల్లో పాశవిక అనుభవం నుంచి అంటే అనుబాంబు దాడి నుంచి ప్రాణాలతో బయటపడిన వారిలో ఏర్పా ఏర్పాటైన హిడెన్ ఇంకోడియా అనే సంఘాన్ని ఈ ఏడాది నోబల్ శాంతి బహుమతి వరించిందా ఓకే ఓకే వీళ్ళు వీళ్ళు ఏం చేయలేరు బట్ అక్కడ ఉన్న ఒక కమిటీని ఏర్పాటు చేసి బాధితులకు అనురహిత ప్రపంచం అణువస్త్ర రైత ప్రపంచం కోసం గలమెత్తారని అవార్డు అవార్డు కమిటీ కొనియాడింది ఓకే అంటే వీళ్ళందరూ కూడా దానికి వ్యతిరేకంగా ఉద్యమం చేసి వాళ్ళు అలా ఆ పోరాటానికి సంబంధించినంతవరకు సక్సెస్ అయ్యారు అందుకే పేదల ఇళ్ళ నిర్మాణ పథకానికి ఇందిరమ్మ కమిటీలు గ్రామ పంచాయతీలు మున్సిపల్ వార్డుల స్థాయిలో ఏర్పాటు నేటిలోగా ఏర్పాటు చేయాలని అంటే ఈ అలటు ఈ రోజు వరకు ఇవ్వచ్చు నేటిలోగా అంటే కలెక్టర్లకు ప్రభుత్వం ఆదేశం యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ నోటిఫికేషన్ జారీ మొదటి విడతలో లాజిస్టిక్స్ అండ్ ఫార్మా హెల్త్ రంగాలలో నైపుణ్యత అంటే నైపుణ్య శిక్షణ ఏమైనా ఉన్నారు ఆన్లైన్లో దరఖాస్తులు సమర్పణకు చివరి తేదీ ఇరవై నెల ఈ నెల ఇరవై తొమ్మిది నవంబర్ నాలుగు నుంచి తరగతులు ప్రారంభం దీనికే నాకు తెలిసి ఐడియా ఉంది దీనికే మన నిమ్మగడ్డ రమేష్ కుమార్ని తీసుకొచ్చి ప్రిన్సిపాల్ని పెట్టినట్టున్నారు అంటే మనకు కూడా తెలుసు ఆయన ఎవరోనే నిమ్మగడ్డ ప్రసాద్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ మాజీ ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్ కమిషన్ చైర్మన్ రాష్ట్ర ఎలక్షన్ కమిషన్ చైర్మన్ అంటే కరెక్ట్ తెలియదు ఆయననే అని అనుకుంటున్నాను నేనైతే ఆయన పెట్టి వీళ్ళు చేసి ఇట్లా మనం ఇక ఈనాడులో ప్రధానంగా ఉన్న ప్రధాన అంశాలు ఇవి ఇప్పటికైతే మనం చూసుకోవచ్చు ఈనాడుకు సంబంధించినంత వరకు ఇక దాని కథ ఈనాడులో మొత్తం యాడ్సే ఉన్నాయి ఫస్ట్ పేపర్ సెకండ్ పేపరు థర్డ్ పేపరు ఇంత యాడ్సే ఉన్నాయి ఇక దసరా కాబట్టి యాడ్స్ అనేటివి కామన్ అనుకోరు అందరు కూడా ఇస్తుంటారు ఆంధ్రజ్యోతికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం